దా రెండు హుషారైన స్ట్రీట్ డాగ్స్ అండి. వచ్చిన వెంటనే పలకరిస్తుంది యాక్చువల్ చెప్పాలంటే. అంటే ఏం కనబడట్లేదు. ఓకే పెట్టారా, పెడదామా? ఇంకా మిగతావి, మిగతా రెండు ఉండాలి. దా ఏముంది తెలుసా, ఈరోజు చికెన్ పెడతారమ్మా. వెయిట్ 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 ఏది మిగతా రెండు ఏది ఇంకా. సార్ అడిగావు నువ్వు అమ్మని ఆకలి వస్తుంది, అదిగో ఒకరు తినండి. వేడి ఉంది, వేడిగా ఉందిరా, ఉండ్రా ఉండు ఉండు ఉండ్రా 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 పెడుతుంది అమ్మ. దా ఉండు పెడుతుంది పెడుతుంది ఉండు ఉండ్రా. దా ఇదిగో రా, అదిగో దా, అదిగో దానికంటే మళ్ళా దానికంటే పెట్టుమ్మా. ఆకలి ఎక్కువ ఉందేమో, మిగతావి వెళ్దాం. ఏంటి తిన్నావు నువ్వు? పెట్టేసి అడ్డు వెళ్దాము. అప్పుడైతే ఎక్కడ పోయినాయి? స్లో స్లోగా తిను, స్లోగా తిను. ఇంకొంచెం పెట్టాలి, పెట్టారా? అమ్మో నో 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 అయిందా? అక్కడికి వెళ్దామా? సరేనా, అక్కడికి వస్తుందంట ఆడు, వదలంటాడు. నువ్వు మామూలు ఎట్లా పెడతావు చాలు, ఇలాగే నన్ను మైకేసావు పొద్దుట, ఇలా పెట్టుకుని ఇలాగ అడుగుతావు. మిగతా వాటికి ఇవ్వాలరా కొంచెం అంటే పెట్టండి, మరి అడుగుతున్నాడు వాడు. అమ్మ పెడుతుంది, అమ్మ పెడుతుంది ఉండు. అందుకే నేను అన్నాను పుట్ట తీసుకురావాలి అని. వదలరు వాళ్ళు. దాన్ని కూడా పెట్టేయండి, అది కూడా చూస్తుంది. పెడుతుంది ఉండరా, కిందంతా పోతుంది వేస్ట్గా. సరే తింటారులే, పద అట్ట వెళ్దాం. ఉండు ఉండు ఉండు, సరే వస్తాడు వాడు. రేపు పెడతా, మళ్ళీ మధ్యాహ్నం పెడతాను రా. మధ్యాహ్నం మళ్ళీ ఇంకోటి వస్తుంది, ఇంకోటి రా. ఇంకా చాలా ఉండేది అక్కడ. అక్కడ నుండే వాటికి మధ్యాహ్నం పెడదామా? వెయిటింగ్. సరే పదా, చాలు చాలా రోజు అయిందేమో మరి. సరే పదా, నీకే పెడదాం మధ్యాహ్నం, ఇంకోటి పెడదాంలే పద. మధ్యాహ్నం వాడికి పెడదాంలే, ఇంక వీటికి ఫుడ్గా పెట్టేసేయండి ఇంకప్పుడు. ఏయ్ ఇద్దరు ఇద్దరు ఒకే దాంట్లో తినద్దురా, అందరూ తిను, అదిగో అందులో వెయ్యమ్మా. పైనుంచి ట్యూమోన్ గడు చూస్తున్నాడు ఏం జరుగుతుంది ఏంటి అని. వదలట్లే, ఇంకా కావాలా? ఉండ చాలు చాలు. ఓకే ఇంకా మిగతా వాటికి పెడదాం, అక్కడ కూడా ఉన్నాయి కదా, అక్కడ ఉండాలి కదా మిగతావి. ఇటు ఉండాలి, ఇట అటు వెళ్దామా? దాటి వెళ్తే ఆడికి ఇష్టం ఉండదు, సో అందుకని వాడు అరుస్తున్నాడు పైన నుంచి. మేము బాగా వెళ్తున్నాం, నువ్వు కూర్చోనికి మధ్యాహ్నం పెడతాం మళ్ళా రే, వస్తాను రా.
మధ్యాహ్నం పెడదామే ఇంకా చాలు. అక్కడ వీటికి మళ్ళీ పెడతాం కదా మధ్యాహ్నం. అక్కడ కూడా ఉందిరా, అక్కడ రెండు ఉన్నాయిరా, అడుగుతాదిరా పాపం. నీకు మధ్యాహ్నం పెడతాం కదా, దా వాళ్ళ ఏరియాకి వచ్చావు. మేమైతే ఈ క్వారంటైన్ టైంలో ఇలా స్ట్రే డాగ్స్కి ఫుడ్ పెట్టడం చేస్తున్నామండి. మీరు కూడా మీ పక్కన స్ట్రే డాగ్స్ ఉంటాయి ఖచ్చితంగా వాటికి కూడా పెట్టండి. ఎందుకంటే మనుషులైతే నార్మల్గా అడుగుతారు కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ వీటిని అంటే వీటికి చేయడం అనేదే పెద్ద విషయం. అవి అడగవు, అవి చెప్పుకోలేనివి కాబట్టి. సో మీరు కూడా మీ ఇంటి పక్కన స్ట్రే డాగ్స్ కానీ స్ట్రే యానిమల్స్ ఏమున్నాను సరే వాటికి కూడా పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన మధ్యాహ్నం తింటారు కదా, మళ్ళా నేను పెడతాక మళ్ళా మీకు పెట్టావు, మొత్తం అయిపోయిందమ్మా. వీడేనండి పొద్దుట పొద్దుట స్ట్రీట్ బయట ఫుడ్ కావాలని అడిగింది. తీసారా?